Adhyaksha, ee municipal administration adhyaksha, Gaurav Mantri gariki baga telusu, anadu municipal karmikulanu aikyam chesi, Telangana udyamaniki ento goppa support chesukunamo, varu pratyaksha sakshalu, akkada gelisinadu swayanga, anadi udyama nayakudiga KCR garu vachi, akkada varaku shalu gappi, varu upanyasam ichinatundi, upanyasa patani kontha meeku pampiche prayatnam chestha, anadu varanna maata entante, ippadiki kuda inka contract vyavastha undakoddani cheppi korukuntunna. ఈ అవుట్సోర్సింగ్ లో కార్మికులను తోసుకునే పద్ధతి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాదు గింతపెద్ద నగరంలో గిన్ని వేల ఎకరాల భూములు కలిగినటువంటి ఈ నగరంలో ఈ మురికిలో పనిచేసే కార్మిక వర్గానికి ఇంటి జాగా ఇవ్వకపోవడం దుర్మార్గమైందని చెప్పి ఆనాడు వారి భాషలో వారు చెప్పినారు కాబట్టి నేను తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి, ఇప్పటికి కూడా మీకు తెలిసి ఇంతకుముందు వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడారు అధ్యక్ష, పర్మనెంట్ ఉద్యోగాల కంటే కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులే మున్సిపాలిటీలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ జీతభత్యాల విషయంలో మీకు తెలుసు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 21,000 ఇస్తున్నారు కానీ మన దగ్గర మాత్రం కనీసం 15,000 రూపాయలు దొరుకుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా వాళ్ళకు జీతభత్యాలు కొంత పెంచాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిందని మొన్న మనం చూసిన పత్రికలలో 8.75% ఇన్ఫ్లేషన్ ఒక సంవత్సరం వచ్చిందంటే ఈ నాలుగేళ్లలో ఐదేళ్లలో ఎంత ఇన్ఫ్లేషన్ వచ్చిందో. ఇవాళ కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలాగా ఉన్నది. కాబట్టి నేను 100,000 రూపాయల పైన జీతభత్యాలు పెంచడానికి కోసం అడుగుతున్నాను కానీ అన్నమో రామచంద్రని చెప్పి మురికిలో పనిచేసి ఏ పూటకు ఆ పూట జీవనం కొనసాగించే ఆ మున్సిపల్ కార్మికులు కావచ్చు, రేపు పంచాయతీరాజ్ వస్తే పంచాయతీరాజ్ కార్మికులు కావచ్చు, అలాంటి కార్మికులకు మాత్రం తప్పకుండా కూడా జీతభత్యాలు పెంచాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్టుగా ఈ మున్సిపాలిటీ పనిచేసే ఆ కార్మికులకి కొంత ఇళ్ళ స్థలాలు కట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ లో ఇల్లు స్థలం కొనాలంటే అంత ఈజీ కార్యాధ్యక్ష, 30,000, 40,000, 50,000 రూపాయలు 100,000 రూపాయలకు గజం ఉంది. కాబట్టి జీవితాంతం వల్ల సొంత ఇంటి కళ నెరవేరే ఆస్కారం ఉండదు. కాబట్టి దయచేసి మానవత దృక్పథంతో ఆ మున్సిపల్ కార్మికులకు ఇళ్ళ జాగలియాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రెండో మూడోది, ఇవాళ కార్మికులు ఒకవైపు మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలని చెప్పి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే 700 మంది కార్మికులని తీసేసినట్టుగా వాళ్ళు దరఖాస్తు చేస్తారు. అధ్యక్ష, దయచేసి కేటీ రామారావు గారు ఈ వాళ్ళంతా పేదలు ఉంటారు, అప్పుడప్పుడు కోపం వస్తే మీ పక్షాన మాట్లాడతారు, మీకు ఇతరంగా కూడా మాట్లాడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి చిన్న జీవితాల వాళ్ళు ఒకసారి ఉద్యోగం పోతే కుటుంబం అంతా ఉండలేటట్టు పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తొలగించినటువంటి కార్మికుల్ని మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేసి మానవత దృక్పథంతో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోరుతా ఉంటుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒకనాడు మున్సిపాలిటీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ 1,000 కోట్ల రూపాయల డిపాజిట్తో కలకలాడి అధ్యక్ష. ఇవాళ అనేక రకాల పనుల మీద వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, అది ఒక ఇలా అప్పులకు నిలయంగా మారిపోయింది. కాబట్టి దయచేసి హైదరాబాద్తో సహా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతున్నాయో ఇంకా అక్కడక్కడ మనం స్మార్ట్ సిటీ పేరుట వచ్చినా ఇంకో రకం పేరు చెప్పినప్పటికీ కూడా ఇవాళ మా కరీంనగర్ అధ్యక్ష, మన ఒక పెళ్లికి పోయిన నేను, పెళ్లికి పోతే ఊళ్ళో హైదరాబాద్ రోడ్లలో కూడా అంత దారుణమైన రోడ్లు లేదు. కాబట్టి దయచేసి ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా అన్ని నగరాల్లో కూడా ఎక్కడైతే మరీ వెనుకబడ్డ ప్రాంతం ఉందో, కనీస సౌకర్యాలు నడుచుకునే ప్రాంతం ఉందో, అలాంటి వాళ్లకు వారే అధికారుల ద్వారా రిపోర్ట్ తెచ్చుకొని అలాంటి వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆ మున్సిపాలిటీ డెవలప్ చేయాలని చెప్పి తమని కోరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ నేను ఒకటే, ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతున్నాయో అవి సకాలంలో వస్తలేనటువంటి మాట సత్యం అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ దళిత బిడ్డలకు ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ సబ్సిడీస్ కానీ లేదా ఎస్టీలకు ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ అది కానీ చిన్న వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతకాలన్నో కనీసం వాళ్ళు మెట్లు కూడా ఎక్కలేదు అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళు ఎవరైతున్నారో నేను ఎక్కడే కోరుతా ఉన్నా, ఇవాళ డబ్బులకు ఇబ్బంది ఉండొచ్చు నేను కావట్లేదు కానీ ఉన్నంతలో అయినా ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని బతికే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే మాత్రం తొందరగా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను మంత్రి గారికి కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ హైడ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అధ్యక్ష, హైడ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ విషయంలో వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇవాళ వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి బట్ట కొంటలేరని, రెండవది వాళ్ళకి సకాలంలో డబ్బులు వస్తలేమంటే భావన ఏదైతుందో వారికి తెలుసు. ఎన్ని రకాల సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ చేనేత కార్మికుల జీవితాలు ఇవాళ సిరిసిల్లలో కొంత మనం ఈ బతుకమ్మ చీరలు రకరకాల కారణాల వల్ల కొంత మంచిగా అవుతున్నది కానీ ఇంకా అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చేనేత కార్మికుల బతుకులు
అతి దుర్భరంగా ఉన్నాయి కాబట్టి వారికి సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి దయచేసి వాళ్ళకు ఇచ్చే సబ్సిడీలు యాని సబ్సిడీస్ కావచ్చు థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు లేదా వాళ్ళకి ఇచ్చే ఇచ్చే సబ్సిడీస్ కావచ్చు దాంతో పాటుగా వాళ్ళ బట్టను కొని వాళ్ళకి సకాలంలో కనుక కొంత మనం పేమెంట్ చేయగలిగితే కొంత బాగుంటుందని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఇప్పటికి కూడా వారి తెలుసు నాలుగు రోజు చేసిన కార్మికులు ఉన్నారు ఇప్పటికి కూడా 10,000 రూపాయలు కూడా సంపాదించిన కార్మికులు చాలామంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి కనీసం వాళ్ళ కుటుంబాలు జీవించడం కోసం ఏ చర్యలు తీసుకుంటే మనకు లాభం జరుగుతో ఆ చర్యలు కేటీ రామారావు గారు తప్పకుండా తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇలా ఐటీ రంగంలో లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నమాట వాస్తవం అధ్యక్ష ఇప్పటికి కూడా అధ్యక్ష ఎవరైతే కొంత ఎలైటెడ్ సెక్షన్స్ ఉన్నారో ఎవరికైతే కొంత ఆర్థిక పరిపుష్టి ఉందో ఎవరికైతే కొంత పరిచయాలు ఉన్నారో వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకోవచ్చు వాళ్ళ కొంత ఉద్యోగాలు ఇక్కడ తీసుకునే అవకాశం ఉండొచ్చు లేదా ఎబ్రాడ్కి పోయి బతికేటువంటి ఆస్కారం ఉంటుంది కానీ ఎవరైతే ఫస్ట్ జనరేషన్లో ఇవాళ ఊళ్ళల్లో ఉన్నటువంటి ఫస్ట్ జనరేషన్లో ఏ అంబేద్కర్ గారు అయితే ఇవాళ చదువు సకల సమస్యల పరిష్కారం అని చెప్పి వారు చెప్పిండో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు మగపిల్లలను తేడా లేకుండా గొప్పగా చదివిస్తూ ఉన్నారు కాబట్టి ఆ చదువుకున్న పిల్లలకు కమ్యూనికేటింగ్ స్కిల్స్ సరిగా లేకపోవచ్చు లేకపోతే భాష సక్కగా రాకపోవచ్చు రకరకాల పద్ధతిలో వాళ్ళు వెనుకబడి ఉండొచ్చు అలాంటి వాళ్ళ కోసం ఇవాళ మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అనేక రకాల సంస్థలు ఉన్నప్పటికీ కూడా నాక్ లాంటివి ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా రామానంద తీర్థ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటికి మనం కొంత డబ్బు ఇచ్చినా కాబట్టి నేను రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఐటీ సెక్టార్లో మన పిల్లలకి ఎందుకంటే మనం అనేక రకాల రాయితీల వాళ్ళకి ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆ కంపెనీ వస్తే పొంగిపోతూ ఉన్నాం ఆ సంపద సృష్టించబడితే మనం సంతోషపడుతూ ఉన్నాం కాబట్టి దయచేసి ఆ రూరల్ బేస్డ్ ఉన్నటువంటి ఆ కుటుంబాల పిల్లలకి కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి మనం ఏదైనా సేఫ్ గార్డ్ చేసి కొంత ప్రొవైడ్ చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ ఉద్యోగాల విషయంలో అధ్యక్ష నాకు తెలిసి ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా ఎవరి అక్కడ లేకుండా ఈ రాష్ట్రాన్ని గొప్పగా ముందుగా తీసుకుపోయే సత్తా ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పిండు రామారావు గారు కూడా చాలాసార్లు చెప్పింది కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళు ఇస్తలేరు వీళ్ళు ఇస్తలేరు అని చెప్పి వాళ్ళ మీద నిపోయేందుకు వీళ్ళ మీద నిపోయేందుకు కొత్త రాష్ట్రం గొప్పగా ముందుకు పోతున్న రాష్ట్రం అని చెప్పుకున్నప్పుడు దయచేసి ఆ మాట ఎవరి మీద డిపెండెన్సీ ఎవరి మీద పొడిచే ప్రయత్నం చేద్దని చెప్పి కోరుతుంది అధ్యక్ష నేను చేస్తాను అధ్యక్ష నేను కోరుతున్న సూచన చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష అందరికీ అనుభవం ఉంది అధ్యక్ష ఇవాళ గ్రామ దేవతలు పెట్టుకోవాలంటే కూడా 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడుతున్నమాట అందరికీ అనుభవం ఉంది అందరు ఎమ్మెల్యే దగ్గర వాళ్ళు చందా బుక్లు పట్టుకొని వచ్చి మా దేవతలు పెట్టుకుంటా ఉన్నాం 50,000 రాయి 100,000 రూపాయలు రాయి సిమెంట్ ఏమని చెప్పి అంటారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే గ్రామాలలో ఈ మధ్యకాలంలో గుళ్ళ కట్టడం అనేది పెరిగిపోతూ ఉంది భక్తి పెరిగిపోతూ ఉంది కాబట్టి దయచేసి మనకు 3 నెలలకోసారో 6 నెలలకోసారో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏదైతే డబ్బులు ఇస్తామని చెప్తున్నామో ఆ మీటింగ్ రావట్లేదు ఆ శాంక్షన్ కూడా రావట్లేదు కాబట్టి మనం కొంత 200 కోట్లు 300 కోట్లు సంవత్సరానికి కొంత కేటాయించుకొని వాళ్ళు ఒకే చందా పుస్తకాలు పట్టుకొని మనలాంటి చుట్టూ తిరగకుండా ఉండే పద్ధతిలో ఇక చిన్న చిన్న గుళ్ళు ఏవైతే కట్టుకుంటున్నారో 12,50,000 రూపాయలు మనం ఆల్రెడీ ఇస్తూ ఉన్నాం కానీ ఇవాళ రేపు ధరలు పెరిగిపోయి వాటి ఆ కట్టిడలు కూడా సరిపోతలేదు కాబట్టి దానికి 25 లక్షలు 30 లక్షలు పెంచుకుంటే కనుక మన ప్రజాప్రతిని మీద భారం తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని ఎనాన్స్ చేయాలని ఎక్కువ బడ్జెట్ కేటాయించి వాళ్ళ కొంత చందా పుస్తకాలు పట్టుకోవాలని తిరిగేటువంటి దుస్థితి లేకుండా అది పుణ్యకార్యం కాబట్టి గొప్ప కార్యం కాబట్టి అలాంటి వాటికి కొంత డబ్బులు కేటాయించాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్షుడా